Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Every day, yanta gorada chustunnata oka mukhyamantrini, reasonless, pointless, truthless, countless, moralless, ethicless. ఇంత ఘోరంగా తిట్టడానికి ఏముంది? ఏం మోసం చేస్తున్నాడు? ఎప్పుడైనా ఆల్రెడీ మీరే బికాస్ ఆఫ్ యూ నేను మీకు వస్తా, మీరు ఎక్కడికంటే లైవ్కి వస్తా. వీళ్ళందరినీ జర్నలిస్టులు మొత్తం ఎంతమంది ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో, ఇండియాలో జర్నలిస్ట్ అందరినీ మేనేజ్ చేస్తా. మీరు రండి చంద్రబాబు గారు, నేను పక్కన కూర్చుంటా. నార్కో నాకు టెస్ట్ పెడదాం. జగన్మోహన్ రెడ్డి ఎలా ఏ వన్ అయ్యాడో, వీసే రెడ్డి గారు ఎలా ఏ టూ అయ్యాడో మీరు అది లైవ్లో చెప్పగలిగితే నార్కోనాల్ టెస్ట్లో మీరు చెప్పినట్టుగా నిజంగా జగన్ గారు అవినీతిపరుడైతే నేను మీ కాళ్ళకి దండం పెట్టి జీవితాంతం మీ ఫోటో మెళ్ళ వేసుకొని మీరే దేవుడు మీరే దేవుడు అని నేను రాష్ట్రం మొత్తం తిరుగుతా. మీకుందా ఆ ధైర్యం? ఎలా మీరు వ్యవస్థను మేనేజ్ చేసి రామారావును పడగొట్టి రామారావు చావు కారుకుడాడు, ఎలా మీరు ఒక వ్యవస్థను మేనేజ్ చేసి మీరు లీగల్గా సెటిల్ అయిపోయారు? మీరు లీగల్గా సెటిల్ అయిపోవడానికి ఆ వ్యవస్థలో పెద్ద దగ్గరికి మీరు ఎవరిని పంపించారు? నైట్ టైము అందాక మాలాంటి నోటితో కూడా చెప్పించుకోకండి, ఎందుకంటే చాలామంది జర్నలిస్టులు తెలుసు, మీడియా సెంటర్స్కి తెలుసు, చాలామంది తెలుసు. మీరు ఎవరు నైట్ పంపించారో ఒక వ్యవస్థ పెద్ద దగ్గరికి ఎందుకు పంపించారో నాలాంటి వాడికి కూడా తెలుసు. మీరు ఇవన్నీ ఏమి చేయక్కర్లా. మీరు ఇవన్నీ మనం నార్కో టెస్ట్ పెడతాం, ఎనాలిసిస్ టెస్ట్ పెడదాం. అందులో మీరు హానెస్ట్ అని వస్తే ఏది జగన్ మీద ఎవరికి ఇండైరెక్ట్గా కేసులు బుక్ చేసి మేనేజ్ చేసి వ్యవస్థల్ని బొక్కలో పెట్టలేదు అని వస్తే మీరు దేవుడు గాడ్, మీరు బతుకుండగానే మీకు 10 రోజులు విగ్రహం పెట్టిస్తా నా డబ్బులతో. జగన్ గారిని డైలీ విమర్శిస్తూ ఉంటా, జగన్ గారు అవినీతిపరుడు అవినీతిపరుడు అని. ఇది మీరు చేయగలిగితే ఎప్పుడు మీరే ముఖ్యమంత్రి అవుతారు? మరి అట్లా మీరు నార్కోనా టెస్ట్ చేర్చుకోగలరా? ఈ రెండు విషయాల్లో ఏ వన్ అట్ అయ్యాడో జగన్మోహన్ రెడ్డి గారు, ఏటు అట్టాడో వీసాయి రెడ్డి గారు, మీకు తెలుసు, మీకే తెలుసు ఎంత మోసం చేసి ఆ రెండు పేద వాళ్ళు తగిలించారు. మీరు ఎన్టీ రామారావుని మొన్న ఎన్టీ రామారావు ఆత్మగౌరవం అని మొన్న అన్నారు 1 వీక్ బ్యాక్. ఇదే ఎన్టీ రామారావుని మీరు ఇండియా టుడేలో అమర్నాథ్ కే మీనం ఆ జర్నలిస్ట్ దగ్గర ఎన్టీ రామారావుకు మోరల్స్ లేవు, ఎన్టీ రామారావుకి విలువ లేవు అని చంద్రబాబు గారు స్టేట్మెంట్ ఇచ్చారు. ఇలాంటి చంద్రబాబుని ఎలా నమ్మొచ్చు? ఎన్టీ రామారావునే విలువ లేనివాడు అని ఇదే స్టేట్మెంట్ ఇచ్చాడండి. ఇదేటువంటి చూడండి పార్థయ్ అమర్నాథ్ గారు రాసిన దాంట్లో ఉంది ఇంటర్వ్యూలో. ఈయన మళ్ళీ ఎన్టీ రామారావు బొమ్మలు పెట్టుకుంటాడు, ఆయన దండేస్తాడు, రామారావు ఆత్మగౌరవం నిలబడాలనుకుంటాడు. రామారావు చెప్పింది ఈయనే. మరి ఎట్లా సార్ ఇన్ని మిస్టేక్స్ మీరు చేసి ఇంకా ఈ రాష్ట్రాన్ని ఎందుకు అవకల్లోనే చేయాలనుకుంటారు? అది మేము ఈ రాష్ట్రాన్ని ప్రేమించే మనుషులుగా, నేనైనా రాష్ట్రాన్ని ప్రజలను ప్రేమించే జర్నలిస్టులైనా మరొకరైనా పెద్దవాళ్ళైనా అడిగే క్వశ్చన్ ఇవే. మీరు ఇన్ని మోసాలు చేస్తూ మీరు జెన్యున్గా ఓడిపోయి జగన్ గారు జెన్యున్గా గెలిస్తే అతను పట్టుకొని వాడు అంటారు, వీడు అంటారు, ఎవ్వ సుబ్బా అంటారు, పచ్చి బూతులు తిడతారు పట్టుకొని ఫేక్ ముఖ్యమంత్రి అండి. అంత కోపం ఏంటి? ఒకే 4 ఏళ్ళు ఆగలేరా, 3 ఏళ్ళు ఆగలేరా? మళ్ళీ ఎలక్షన్లో మీకు తెలుసు మళ్ళీ మీరు గెలవలేరని, మీరు గెలవలేరని మీకు తెలుసు. గెలవాలంటే మీలో ఇప్పుడు ఆ శక్తి లేదు, ఆ మోరల్స్ లేవు. ఎప్పుడు మోరల్స్ లేని వాడికి సక్సెస్ రాదు, వస్తే అది టెంపరీ.